గాంధీ భవన్ లో కాంగ్రెస్ సమావేశం రసవత్రంగా సాగింది. హుజూరాబాద్ అభ్యర్థి ఎంపికతో పాటు దళిత గిరిజన దండోరా సభల తీరుపై వాడివేడి చర్చ జరిగింది. రాష్ట్ర ఇన్ఛార్జ్ సమక్షంలోనే నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. ఇంతకీ సమావేశంలో ఏం జరిగింది? కాంగ్రెస్ పార్టీ అంటేనే తలో మాట తలో ఆలోచన అన్నట్టు ఉంటుంది. ఈసారి జరిగిన భేటీలో అవే దృశ్యాలు కనిపించాయి. హుజూరాబాద్లో అభ్యర్థి ఎంపికతో పాటు దళిత గిరిజన దండోరా సభల తీరుపై సమావేశంలో చర్చ జరిగింది. దళిత గిరిజన దండోరా సభను గజ్వెల్లో నిర్వహించాలా లేక మెదక్కి మార్చాలా అనేదానిపై చర్చించారు నేతలు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి గాంధీభవన్కు వచ్చారు మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. నేతల మధ్య భిన్న అభిప్రాయాలు ఉండటంతో అందరూ చర్చించి ఓ నిర్ణయానికి రావాలని మాణిక్యం ఠాగూర్ సూచించారు. సమావేశంలో దళిత గిరిజన దండోరా సభల తీరుపై ఆసక్తికర చర్చ జరిగింది. మూడు చింతలపల్లిలో జరిగిన సభపై సంపత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సభ ఉద్దేశం కాకుండా ఇష్యూ వేరే దిశలో వెళ్లిందని చెప్పుకొచ్చారు. ఓ వ్యక్తికి ప్రత్యేకత ఇవ్వకుండా పార్టీని ముందుకు నడపాలని చెప్పినట్టు సమాచారం. వ్యక్తుల ఇష్టానుసారం పార్టీని నడపవద్దని సూచించినట్టు తెలుస్తోంది. ఇటు ఉత్తమ్ కూడా ఠాగూర్తో ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీని పార్టీలాగా నడిపించండని చెప్పినట్టు సమాచారం.